ఎలక్షన్లో పాటలతో రాజకీయ పార్టీలు హోరి తీస్తున్నాయి అయితే ఒక్కో పార్టీ ఒక్కో లైన్ తీసుకొని తమ ప్రచారాన్ని పాటల ద్వారా చేస్తుంటే ఒక ప్రత్యేకమైన నాలుగు నియోజకవర్గాల్లో ఒకే ఒక పాట మారుమోగుతుంది ఏముండవు నాని గారు అనే పాట ఈ ఏమండవి నాని గారు పాట ఏంటో దీని కథ ఏంటో తెలుసుకుందా అంటే ముందుగా గుడివాడ వెళ్దాం తనకు ఎదురే లేదని విరవీగిన కొడాలి నాని ఈ ఎలక్షన్లో ఘోర ఓటమి నుంచి తప్పించుకోవడానికి చక్కని గడప లేదు అభ్యర్థించని ఓటు లేదు ఆయన ఆయన ఓటమి గాయం ఈ కొడాల నానికి అక్కడ వెనుగండ్ల రూపంలో పూర్తిగా ఆ నాని రాజకీయ జీవితం సమాధి చేసే ప్రత్యర్థి దొరికారు ఆ నాని తొలి వికెట్ అలాగే ఇంకో నియోజకవర్గం ఏలూరుకు వెళ్తే మంత్రిగా పనిచేసి జగన్కి బినామీగా పేరున్న అల్ల నాని ఆయన పరిస్థితి మెజారిటీ లెక్కల్లో కూడా చాలా అత్యధిక దూరంలో ఓడిపోబోతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి ఆ నాని రెండో నాని అక్కడ కూడా ఏమన్నాయో నాని గారు అంటున్నారు వాటర్లు నాని అంటే ఇంకా వేరే ఫేమస్ అయిన పేర్ని నాని పేర్ని వెంకటరామయ్య ఆయన పేరు కానీ నానిగానే ఆయన ఫేమస్ అయితే ఆయన మైండ్ పేర్ మంత్రిగా నిత్యం ప్రభుత్వ వాయిస్ని వినిపించేవారు అలాగే ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయడానికి వివిధ తొడుగులు అంటే రక్షణ కవచాలు కులం ప్రాంతం రకరకాల రక్షణ కవచాలతో దాడి చేసేవారు అటువంటి నాని తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం అంటూ ఆయన తెరమరగైపోయి కొడుకును ముందు పెట్టారు కానీ అంతా నడిపించేది ఎన్నికల వ్యూహం అంతా నానియే అయితే కొల్లు రవీంద్ర చేతిలో ఆ నాని కుమారుడు కిట్టు దారుణంగా ఓడిపోతున్నాడు ఈ నాని గారి చరిత్ర ఇక్కడ క్లోజ్ అవుతుందని రిపోర్ట్లన్నీ స్పష్టం చేస్తున్నాయి మరింకో బిగ్ నాని అందరికంటే అంటే రూపంలోనా వాయిస్లోనా అన్నిటిలోనా అతి పెద్ద నాని ఎలక్షన్కి ఓ నాలుగు నెలల ముందు చేరిన విజయవాడ ఎంపీ టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన కేసినేని నాని ఈయన నియోజకవర్గంలో ఏమండో నాని గారు బోని పడదండి అనే పాట వినబడుతుంది ఈయన మరీ ఘోరంగా తన తమ్ముడి చేతిలో అత్యంత ఘోర పరావం చూడబోతున్నాడు ఈ విజయవాడ పార్లమెంట్ కేంద్రంగా బెట్టింగ్ కూడా జోరుగా సాగుతుందని వార్తలు వస్తున్నాయి ఈయన దాదాపు రెండు లక్షల మెజారిటీతో ఈ నాలుగో నాని కూడా తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకుంటున్నాడని ఇవి వార్తలు